శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇది శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయము, అర్జున విషాద యోగములోని 39 మరియు 40 శ్లోకాలు. 20వ రోజైనటువంటి ఈ రోజున మనం నేర్చుకోబోతున్నాం. కథం నగ్నేయం అస్మాభి పాపాత్ అస్మాత్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిః జనార్దన. కథం నగ్నేయమస్మాభిః పాపాదస్మాన్ నివర్తితుం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భిర్జనార్దన. ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే, ఓ జనార్దన, వంశనాశనం వల్ల కలిగేటువంటి దోషాన్ని దుర్యోధనాదులు గమనించలేకున్నారు. కానీ మనకి ఆ విషయం తెలుసు కదా, మనకి ఆ విషయం తెలిసి మనము ఈ పాపాన్ని ఎందుకు చేయాలి, ఎలా మనము ఈ పాపాన్ని చేయగలుగుతాము అని అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికాడుట. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మాః సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మో అభిభవత్యుత. కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా సనాతనాః ధర్మే నష్టే కులం కృత్స్నం అధర్మోభిభవత్యుత. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అంటే, కులనాశనం వల్ల సనాతనమైనటువంటి మన కుల ధర్మాలన్నీ కూడా నష్టపోతాయి. అలాగే ధర్మం నశించినట్లయితే కులమంతా కూడా అనాచారమయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే కేవలం అనాచారం అవ్వడమే కాకుండా అధర్మంతో కప్పబడిపోతుంది. కాబట్టి కులక్షయం అనేది చాలా తప్పు. కులక్షయం చేసినట్లయితే ఆ యొక్క పాపం చాలా పెద్దది అని ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం.